49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నేను స్కెచ్ చేస్తే ఎలా తప్పించుకుంటావు మామా అని చెప్పి మరీ నిరూపించింది భూమా అఖిలప్రియ. లోకేష్ చూస్తున్నాడు, చంద్రబాబు ఏడుస్తున్నాడు అన్న లెక్కే లేదు. ఏవి సుబ్బారెడ్డి మీద గుంపును తోలి పొల్లు పొల్లు కొట్టించింది. నోట్లోంచి రక్తం కారుతుంటే కారులో పారిపోయాడు ఏవి సుబ్బారెడ్డి. పార్టీ బలపడ్డం ఏంటో కానీ లోకేష్ పాదయాత్రతో పార్టీ ముక్కలు ముక్కలవుతోంది. ఇందుకు నిదర్శనం నిన్న ఆళ్లగడ్డలో జరిగిన ఫైటింగ్. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిని వెంటాడి మరీ కొట్టారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. పాదయాత్రకు టీడీపీ నేతలు అఖిలప్రియ, సుబ్బారెడ్డి ఇద్దరు వచ్చారు. అఖిలప్రియ వర్గీయులు సుబ్బారెడ్డిని చూడగానే దాడులు మొదలుపెట్టారు. అతని ఎత్తి పడేసి పిడిగుద్దులు గుద్దేశారు. అసలు విషయం ఏంటి అంటే, సుబ్బారెడ్డిని కొడుతున్న సమయంలో అఖిలప్రియ కూడా అక్కడే ఉంది. దగ్గరుండి మరీ కొట్టించారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి ఇప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన్ని కొట్టించిన భూమా అఖిలప్రియ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయడమేమో కానీ రెండు వర్గాలుగా విడిపోయి తండుకోవడంలో మాత్రం తెలుగు తమ్ముళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు. తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఎందుకు తన్నుకున్నారంటే, సుబ్బారెడ్డి మామ నా చున్నీ లాగాడని చెప్తున్నారు భూమా అఖిలప్రియ. అందుకే మా వాళ్ళు నాలుగు అంటించి పంపించారని చెప్తున్నారు. అయితే సుబ్బారెడ్డి వర్గం మాత్రం అఖిలప్రియ ఆడరౌడి నిలబడి మా వాడిని కొట్టించిందని మండిపడుతున్నారు. కేవలం బల నిరూపణ కోసమే ఈ దాడి జరిగిందని చెప్పుకొస్తున్నారు. లో గ్రేడ్ మైండ్ సెట్ మెంటాలిటీ బజారు మనిషైన దున్నపోతు అఖిలప్రియ చేసింది ఈ అటాక్స్ అన్ని. అయినా సరే చాలా కామ్ గా మేము ఏమి సరే చిన్నప్పటి నుంచి చూసాడు నాన్న ఆమెని కూతురులాగా పెంచాడని చెప్పి చాలా వరకు ఆయన చాలా లాఫుల్ గా పార్టీని నమ్ముకొని పోలీసులు నమ్ముకొని ప్రతిదీ మేము లాఫుల్ స్టెప్స్ ఏ తీసుకున్నాం. కానీ నిన్న ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ ని మాత్రం నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ అఖిలప్రియ నువ్వు చేసిన దానికి తీవ్రంగా నీకు నువ్వేదైతే చేసావో దానికి తగిన ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. నంద్యాల ఫైటింగ్ అప్డేట్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు షాక్ అయినట్టు తెలుస్తోంది. పిల్లోడి పాదయాత్రకు బలమవుతారంటే వీలేంది, ఉన్నది నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఓ త్రిసభ్య కమిటీ వేశారని తెలుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత నంద్యాలలో సుబ్బారెడ్డిని పీకేస్తారా లేదంటే అఖిలప్రియను కంట్రోల్ చేస్తారా వేచి చూడాలి.